Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాగైతే పవన్కు ఓట్లు ఎవరు వేస్తారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అదేంటంటే తాను అందరికన్నా అధికుడుననే భావనలో ఉంటారు. ఎందులో అధికుడో ఎందులో ఉత్తముడో మాత్రం పాపం ఆయనకే తెలియదు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో సమావేశంలో మాట్లాడిన మాటలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. మీటింగ్లో పవన్ మాట్లాడుతూ తాను అధికారం కోసం జనసేన పార్టీ పెట్టలేదని అన్నారు. ఒక తరాన్ని మేల్కొల్పేందుకు బాధ్యతను గుర్తు చేయడానికే పార్టీ పెట్టినట్లు చెప్పారు. ఇదే పవన్ ఆ మధ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జనసేన ప్రభుత్వమే వస్తుందని పదే పదే బల్లగొద్దకుండా చెప్పారు. తనను రెండు చోట్ల ఓడించిన జనాలకు శాపనార్థాలు పెట్టారు. తనను జనాలు ఓడించి తప్పు చేశారన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేనకు ఓట్లేసి అధికారం అప్పగించాలని కోరారు. ఒకసారి ఛాన్స్ ఇస్తే జనసేన పార్టీ పాలన ఎలాగుంటుందో చూపిస్తానని చెప్పారు. మరి పవన్ అధికారం కావాలని అప్పుడు మాట్లాడింది కరెక్టా, లేకపోతే ఇప్పుడు మాట్లాడింది కరెక్టా? ఒక మాట మీద స్థిరత్వం లేని పవన్కు ఏ విషయంలో కూడా పరిజ్ఞానం లేదని అర్థమైపోయింది. ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ రేపు మాట్లాడారు. ఈరోజు మాట్లాడిన మాటలకు విరుద్ధంగా రేపు మాట్లాడతారు. అంటే మాట మీద స్థిరత్వం లేదు, విషయ పరిజ్ఞానం లేదన్న విషయం జనాలకు అర్థమైపోయే రెండు నియోజకవర్గాల్లోనూ ఓడగొట్టింది. పదవి మనల్ని వెతుక్కుంటూ రావాలి, కానీ మనం పదవి వెంటపడడం ఏంటి అనే ప్రశ్న విచిత్రంగా ఉంది. అసలు పదవుల వెంటపడుతున్నది ఎవరు? ముఖ్యమంత్రి అయిపోతాను, అధికారంలోకి వచ్చేస్తానని పదే పదే చెబుతున్నదే పవన్ కదా. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు, పార్టీ పెట్టలేదని ఎవరైనా చెబితే జనాలు పిచ్చోడిని చూసినట్లు చూస్తారు. అధికారం కోసం పదవుల కోసం కాకపోతే ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? జనాలను పవన్ పిచ్చోళ్ళని అనుకుంటున్నారు, అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్ వైఖరి ముందే అర్థమైపోయి జనాలు జనసేనకు ఓట్లేయడం లేదని అర్థమైపోతోంది.